వెల్కమ్ టు క్యాచ్ ద పాయింట్. సోషల్ మీడియాలో కామెంట్స్ లేదంటే ఏదైనా ఒక విషయం వైరల్ చేయాలి అంటే ప్రస్తుతం ఉన్న ఒక ట్రెండ్ సెట్ చేస్తున్నాం అనుకుంటున్నారు చాలామంది, కానీ అది రాజకీయాలకు వచ్చేసరికి ఒక విచ్చలవిడి స్వేచ్ఛ అయిపోయింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానివ్వండి, వైసీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, ఒకళ్ళ మీద ఒకళ్ళు బురజల్లుకునే ప్రయత్నం ఎక్కువైపోయింది సోషల్ మీడియాలో మనం ఇప్పుడు చూస్తుంటే. దీని మీద క్యాచ్ ద పాయింట్లో ఇవాళ మనకు విశ్లేషణ అందించనున్నారు సాయి గారు. సరే, ఈ మధ్యకాలంలో మనం చూస్తే వాళ్ళు తప్పు చేశారని, వీళ్ళు తప్పు చేశారని ప్రధానంగా వైఎస్ఆర్సీపీకి అలాగే టీడీపీకి మధ్యలో జనసేన కూడా మినహాయం కాదన్నట్టుగా ఉంది, వీటిని ఎలా చూడాలి? అంటే క్రమంగా నేల విడిచి సాము జరుగుతుంది. ఎదుటి వాళ్ళు ఇట్లా చేశారు కదా, మేము ఇట్లా చేస్తే తప్పేంటి అని అందరూ తప్పు చేయడు. బేసిక్గా ప్రజాస్వామ్యం అంటే ప్రజలు కోరుకునేటువంటి ప్రభుత్వాలు కావాలి, ప్రజలు కోరుకునేటువంటి పార్టీలు కావాలి. ఆ ప్రజలు కోరుకోవాలంటే దబాయించి చేస్తే, మొన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తరపున ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ లాగా ఉంటుంది, అంటే పార్టీ తరపున ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ లాగా ఉంటుంది. హే, ఎందుకు ఓటు వేయవురా నువ్వు, నీకు అది ఇచ్చాం కదా, ఇది ఇచ్చాం కదా అని చెప్పి మొగుడిని దన్నే అడ్వర్టైజ్మెంట్లు. అవి చూసినోడికి ఎవరికన్నా, ఆ పథకం తీసుకున్నోడికి కూడా కడుపు మండుద్ది. అది డెమోక్రసీలో మినిమం కామన్ సెన్స్ అన్నమాట. అలా కాకుండా అదేంటి, నాయకులు ఎవరు కొట్టుకోరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు జగన్ని, జగన్ పవన్ని వీళ్ళు విమర్శించుతారు, కానీ ఎదురోళ్ళు నాశనం అయిపోవాలి అని కోరుకోరు, రాజకీయం ఉండాలని కోరుకుంటారు. ఇంకోటి వాళ్ళది కూడా ఒక తప్పు ఉంది, ఇదివరకటి ఏంటంటే నిర్మాణాత్మక విమర్శలు ఉండే, ఇప్పుడు అది పోయి వ్యక్తిగత విమర్శలకి వెళ్ళిపోయారు. ఆ వ్యక్తిగత విమర్శలు ఇప్పుడు కార్యకర్తలు పుణికిపుచ్చుకుంటున్నారు. దాని పర్యవసానం ఏమైపోయిందంటే విచ్చలవీడితనమైనటువంటి స్వేచ్ఛ అయిపోయింది. ప్రతిదాన్ని తమ నాయకుడిని డిఫెండ్ చేసుకోవడానికి ఎదురు నాయకుడిని దూషణలు, మామూలు దూషణలు కాదు, తీవ్రాతి తీవ్రంగా. వాస్తవంగా ఈ తిట్టేటువంటి వాళ్ళు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, అవతల వాడులతో సమానమైన స్థాయి నీకుందా లేదా, ఉండక్కర్లా డెమోక్రసీ అంటే. ఆ తిట్టేటువంటి తిట్టు హుందాతనంతో ఉందా లేదా పోని. ఇప్పుడు పవన్ గురించి జగన్ ఫ్యాన్స్ తిట్టినా, జగన్ గురించి పవన్ ఫ్యాన్స్ తిట్టినా, బాబు గురించి వీళ్ళిద్దరు తిట్టినా, హుందాతనం అనేటువంటిదే దాంతో తిట్టచ్చు, విమర్శించాలి రాజకీయంలో. కానీ బూతులు తిట్టడం, నేననేది విమర్శ చేయడం అనేటువంటిది ప్రజాస్వామ్యబద్ధ హక్కు, తప్పు లేదు. ఇదిగో నీది ఈ పథకం కరెక్ట్ కాదు, లేకపోతే నువ్వు తీసుకుంటున్నటువంటి ఈ రాజకీయ నిర్ణయం రాంగు, ఇది ఎట్లా చేస్తావు అని అడుగు, తప్పులే. పావలగాడు లేకపోతే పప్పుగాడు లేదంటే దోపిడీదారు ఇట్లాంటి పదాలు, ఆ మాటలు అనేటువంటిది సంస్కారయుతమా కాదా అనేటువంటిది ఆలోచించాలి. మహిళా నేతల మీద కూడా తీవ్రమైనటువంటి దుర్భాష ఇది. పోనీ వీళ్ళు ఎవరన్నా చదువురాని వాళ్ళ రోడ్ల మీద కూర్చునేదో నోటుకొచ్చినట్టు మాట్లాడుకునేటువంటి వాళ్ళు అంటే కాదు, చదువుకున్నోడు ఇట్ట తయారైతే రేపు పొద్దున ఇంకా అంటే ఇవాళ అసలు ఈ పాలిటిక్స్ వైపుకే యువత ఎవరో చూడకూడదు అంటే చూస్తే కనుక క్వశ్చన్స్ వస్తాయి, తిట్లు తినాలా, ఓ పక్కన సంపాదించుకునేది వదిలేసి డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు డబ్బులు పంచక్కర్లా, పంచకపోయినా కూడా ఇక్కడ మినిమం 1 కోటి రూపాయలు ప్రతి మనిషికి ఖర్చు అవుతుంది. ఎందుకు, ఆ పక్కన తిరిగేవాడికి డబ్బులు ఇవ్వాలి, మైకులకి డబ్బులు ఇవ్వాల్సిందే, కార్యాలయాలకు డబ్బులు ఇవ్వాల్సిందే, నామినేషన్ డబ్బులు ఇవ్వాల్సిందే, అవన్నీ అంటే డబ్బు అయితే మినిమం అవుతుంది. మినిమం అవుతున్నప్పుడు ఇటు డబ్బు ఖర్చు పెట్టుకుని వాడు ఉద్యోగాలు మానేసి ఇందులోకి ఎందుకు రావాలి, బూతులు తిట్టించుకోవడానికా అనే ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో, ఎవరు వస్తారు ఇక అప్పుడు యూత్. చివరికి ఓ రౌడీలో, రౌడీల వారసులు లేదంటే ఆ పాత రాజకీయ నాయకుల పుత్రరత్నాలు, పుత్రికారత్నాలు, వాళ్ళ మేనల్లోళ్ళు, మేనమావలు, వీళ్ళని చూసుకోవాలి మనం. ఆ స్టేజ్ ఎవరు తెచ్చి పెడుతున్నారంటే ఈ తరహా మనస్తత్వం ఉన్నటువంటి ట్రోలర్స్. యాక్చువల్లీ అసలు నాయకులు బాగానే ఉంటున్నారు, వాళ్ళు విమర్శలు చేసుకుంటున్నారు, కానీ అది కొంచెం సంస్కారవంతంగా ఉంటుంది. ఈ వెనకాల ఉండే అభిమానాలు వాళ్ళ కార్యకర్తల దురభిమానం, అదే వాళ్ళకి ఏం పేరు, వాళ్ళు ఈ విచ్చలవిడి కామెంట్స్ అనేది బాగా ఎక్కువైపోయినాయి. ఎందుకంటే మనం పేర్లు ప్రస్తావించిన లేము. ఇప్పుడు మహిళా నేతల మీద కూడా ప్రజెంట్ రీసెంట్గా ఒక కార్యకర్త అభిమానం చాలా అంటే వల్గర్ లాంగ్వేజ్, అది మన వాళ్ళైన పదజాలంతో అవి ఎక్కువ, అంటే వీటిని కంట్రోల్ చేయడం అంటే వాళ్ళ నేతలకి ఉండాలా, ఇంకోటి పార్టీ పరంగా కూడా ఉండాలా. హుందాతనంతో కూడినటువంటిది చేయడం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ కూడా తిట్టుకుంటాయి ఒకసారి ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేస్తే. జాతీయ పార్టీల విషయంలో వ్యక్తిగత దోషణ లేదు, ఒక వర్గం ఉండేది మోడీని గురించి ఇది. మీరు ఆ వాళ్ళది గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తలది, ఇదే ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి అభిమానులు చూస్తే ఇది దురభిమానంతో కూడినట్టు వాళ్ళు విమర్శించారు. కాంగ్రెస్ వాళ్ళు ఏంటి దాంట్లో రఫెల్లో దోపిడీ చేశారు ఇట్లాంటిది, బీజేపీ కూడా ఏంటి రాహుల్ పప్పు ఇట్లాంటిది, అంతేగాని బోడిగాడు
లేకపోతే వేస్ట్ గాడు ఇట్లాంటి పదాలు వాళ్ళ వాటిట్లో లేవు. ఎంత ఇబ్బెట్టి పదాలు లేవు. మిగతా ఉన్నాయి, విమర్శలు ఉన్నాయి. మీరు కుంభకోణాలకు పాల్పడలేదా, మీరందరూ దేశాన్ని దోచుకుంటున్నారు, ఇట్లాంటి పదాలు ఉంటాయి, అది వేరు. పరిధి దాటి వ్యక్తిగత దోషణ అనేటువంటిది మాత్రం పర్టికులర్లీ ప్రాంతీయ పార్టీల నేతల అభిమానులకు ఉన్నటువంటి దురభిమానం పెరిగిపోతుంది. అయితే సార్, ఇందులో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఈ విమర్శలు చేసి ప్రతి కార్యకర్త ప్రతి అభిమాని కూడా ఎంతో కొంత అవగాహన ఉన్న వ్యక్తే. అది సబ్జెక్ట్ ఉన్నవాడే, సబ్జెక్ట్ క్లియర్ అని కాకపోతే ఎక్స్ప్రెస్ చేయడంలో వల్గారిటీ వల్ల, అంటే నీ మాట ఎదుటి వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు అన్నటువంటి అసహనంతో అవును తీవ్రమైనటువంటి వ్యాఖ్య. అంటే ఇంట్లో భార్య మాట వినకపోతే బూతులు తిట్టేటువంటి భర్తలు ఉంటారు, ఆ బూతుల తరహా ఇప్పుడు వ్యవస్థ నడుస్తుంది. పబ్లిక్ అయిపోయింది, వేదిక అయిపోయింది అన్నమాట. ఒక విచ్చలవిడి స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారు అనుకోవాలో, లేదంటే ఇలాంటి సందర్భాల్లో అంటే స్వేచ్ఛను విచ్చలవిడి చేసుకో, స్వేచ్ఛను విచ్చలవిడి వాళ్ళకి వాళ్ళ కంట్రోల్ ఉంటే బెటర్. ఇది రాజకీయాల్లో మరీ ఎక్కువైపోయింది. మరొక ఇంట్రెస్టింగ్ అంశంతో రేపటి క్యాచ్ ద పాయింట్లు కలుద్దాం. స్టేట్యూన్.